జీనియస్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రాష్ట్ర రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో కొరమేను చేపల పెంపకంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తూనే ఎంతో మంది రైతులను కొరమేను చేపల పెంపకం వైపు దృష్టి మరల్చేలా చేస్తూ మరెంతో మంది రైతులను కొరమేను చేపల పెంపకంలో లాభాల బాటలో పయనింప చేస్తున్న విజయ్ మాటల్లో అలాగే సాగు చేస్తున్న రైతుల మాటల్లో తెలుసుకుందాం. కొరమేను ప్రస్తుతం తెలంగాణ రైతులకు లాభాలను అందిస్తున్న చేపగా చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. గత 20 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన దాని ప్రాచుర్యంలోకి తెచ్చి కొరమేను చేపల పెంపకాన్ని ఒక మహాయజ్ఞంలా భావిస్తూ విశేష కృషి చేస్తున్న విజయ్ నిజంగా అభినందనీయుడే. ఇలా ఎంతో మంది రైతులను కొరమేను చేపల పెంపకం వైపు మరలిస్తూ వారిని గొప్ప ఆర్థిక సమృద్ధి పరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్న విజయ్ తెలంగాణ జిల్లాలో కొరమేను చేపల పెంపకం చేస్తున్న ఎంతో మంది రైతులకు విజయ్ ఒక మార్గదర్శకుడు అని చెర్చడం భావ్యంగా ఉంటుంది. అలాగే సర్టిఫైడ్ ఫార్మర్ గా కూడా చెప్పవచ్చు. కొరమేను చేపల పెంపకంలో మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులను పడుతూనే కొరమేను చేపల సాగులో అద్భుత ఫలితాలు సాధించిన వారిలో విజయ్ అగ్రగణ్యుడు అని చెప్పటంలో ఏమాత్రం అనుమానము లేదు. చేపల పెంపకం అనేది విజయ్కి కొట్టిన పిండి అని చెప్పటం కూడా అతిశయోక్తి కాదు. యాదాద్రి జిల్లా ఎల్లసిరి గ్రామంలో దాదాపు 6 మందిని చేపల పెంపకం వైపు మరల్చి వారికి చేపల పెంపకంలో మంచి సలహాలు సూచనలు ఫీడ్ అందిస్తూ విజయపథం నడిపిస్తూ ఉండటం విశేషం. మరింతగా మనం ఎల్లసిరి గ్రామ రైతుల ద్వారా కొరమేను పెంపకం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు కొప్పు విజయ్ కుమార్. ఇప్పుడు నన్ను కొత్తగా కొరమేను విజయ్ కుమార్ చాలామంది పిలుస్తున్నానండి. ఫస్ట్ నుంచి ఈ కొరమేను చేపని ఇంతవరకు తీసుకొచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో ఒరుడు లేకుండే. ఒక్కొక్క రైతుకు ఏ విధంగా చేయాలి, ఒక్కొక్క రైతు ఏ విధంగా చేస్తే ముందుకు పోతాడు అనేది ఇన్ని ఆలోచించుకుంటా నేను రైతు దగ్గర ప్రతిసారి విజిట్ చేసుకుంటా. ప్రతి రైతును కూడా నేను ఏ విధంగా చేయాలని చెప్పేసి సపోర్టింగ్ తీసుకొని రైతుని సపోర్ట్ తోటి ఈరోజు అంతమ్మగూడెం మల్లారెడ్డి దగ్గరికి వచ్చి ఫామ్ విజిట్ చేసి మల్లారెడ్డి గారు ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఆయన కృషి ఏమిందంటే నేను చేపలు ఇలా ఉంటాయని ఎప్పుడు ఆలోచించలేనండి. నన్ను చూసి చేపలు వస్తున్నాయి, నేను పిలవగానే నాకు వస్తున్న టైంతో మేతేస్తారని చెప్పి ఆలోచించి ముందుకు వస్తున్నాయి అని చెప్పి చాలా వరకు ఆయన కృషి ఉండడం, ఆయన మాటలలో చూసి నాకు ఫస్ట్ మొదలు ఆయన చేసిన కల్చర్ మీద వస్తున్నాను చాలా ఆనందం పిలిచిందండి. గ్రామం అంతమ్మగూడెం, మండలం పోచంపల్లి, యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది. మా ఈ చెరువు పెట్టడానికి కారణం నారాయణ రెడ్డి, అతను ఎల్లగిరి కాడ వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు, ఒడ్డు పెడితే ఏం వెళ్తలేదు అనే ఉద్దేశంతో ఈ చెరువు తోపిచ్చినాను. ఆ విజయ్ కుమార్ అంటే అతను పిల్లలు ఇచ్చిండు మనకు, ఎందుకంటే తక్కువ ధరకే పిల్లలు ఇచ్చిండు. పిల్లలు మాత్రం మంచిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఎక్కడ వస్తే అక్కడ వస్తున్నాయి, మనం తిరుగుతా ఉంటే వస్తూనే ఉన్నాయి పిల్లలు. కన్నారావు అతను ఫీడ్ కూడా మనకు అందిస్తుండు. గవర్నమెంట్ నుంచి కూడా మన ఆఫీసర్లు వచ్చారు, చాలా ముగ్గురు ఆఫీసర్లు వచ్చారు, మనకు సబ్సిడీ కూడా మన విజయ్ కుమార్ గారు అందిస్తారని మనకు అంటుండు. ఖచ్చితంగా అందియాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఎలగిరి గ్రామము, మండలం చౌటుపలం. నా పేరు నారాయణ రెడ్డి. అద్దెకర భూమిలో 8000 చేపలు తీసుకొచ్చి వేసిన, ఇప్పుడు ఒకదైతే పర్వాలేదు. నెక్స్ట్ ఒకటి ఏంటంటే 6 నెలలు అయింది ఇప్పటికీ, పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లలు కూడా వచ్చినాయి, 6 నెలలు 6 మంత్ అవుతుంది. పీడే మన ఇనోవా కంపెనీ పీడు. ఏ విధంగా ఈ ఫీల్డ్కి వచ్చినావు, దేనికి వచ్చినట్టు? అంటే మామూలుగా ఇక్కడ కన్నారావు అంటే ఆయన ఉన్నాడు, ఆయన దారి మేము చిన్న సలహా తీసుకొని మేము కూడా సురువు చేసినాం. 6 మంత్ అవుతుంది. ఫీడ్ గురించి జర కొంచెం ఇబ్బంది అవుతుంది. బాగా ఫీడ్ గురించి కాస్ట్ ఎక్కువ ఉంది. మన వర్షన్ పంట కంటే త్రిపుల్ అంత ఎక్కువ ఉంది. ఒకటి మనకు కరెంటు కావాలంటే చాలా ఇబ్బంది ఉంది. మాకు దయచేసి ఒక కరెంటుది ఒకటి
సబ్సిడీ కోసం కొంచెం దయచేసి ఇప్పిస్తే జర మంచి ఉంటదని కోరుకుంటున్నాను। नमस्कार अभी पेर नवीन रेडी मैं यलगिरी ग्राम इकड़ा जॉब लेकर वे जॉब सैलरी वाल एम चुस्कमी ओन का बिजनेस स्टार्टन चापल चर दीचा इधी सिक्स मंथ्स मेम वे फीड कास्ट वे चाल अभी अंतना अंत प्रति रईत अंतन एवरू पे आश उ भयपड़ा దాని గురించి దానిలో ఫీడ్ కాస్ట్ వచ్చేసి కొంచెం రేట్స్ తగ్గు ఉండాలని మళ్ళీ వచ్చేసి ఇట్లా బల్బులు ఇవి పెట్టుకోవాలంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఎట్లా పెడతారు అదే అని చెప్పేసి వాళ్ళతోనే కొంచెం ప్రాబ్లం ఇలాంటివన్నీ సబ్సిడీ మాకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఫిష్ పెట్టిన దానికోసం అని దేనికైనా సరే సబ్సిడీ వస్తే మాకు బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మేము ఇట్లాగే ఇక స్టూడెంట్స్ అన్నప్పుడు ఇక అందరూ ఇక జాబ్ల మీదనే స్థిరపడైతే ఉండలేరు ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి నాకు ఇది చేస్తే బాగుంటుందని అనిపించింది దీని మీద సెటిల్ అవుదామని చెప్పేసి నేను దిగినాను చేపల చెరువు గురించి సబ్సిడీ అవి ప్రభుత్వం కొంచెం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను। नमस्ते अंडी ना पेर देवेंदर रेड्डी मैं यलगिरी ग्राम चौड़ीपाल मंडल यादाद्री भुवनगिरी डिस्ट्रिक नीन इकड़ पन्े गुंटल चापल चेरु जी फस्ट स्टार मन पक्ना कनारा अन्नगार दीशार अन्ना द्वारा अट्ठे विजय अन्ना परचय चापल चेरु कोसम माटाडम जरिगिंदि दानि तर्वात स्टार्ट पन्े गुंटल वेयडम वेसिन तर्वात पिल्लल वेसुकोवडम फीड कूडा इक्कडे दग्गर अंदुबाटुलो उंदि इप्पुडु फीड कूडा बागाने उंदि ग्रोथ मंचिगा वस्तुंदि 35 नुंचि केजी मध्य प्रस्तान की आर नोल तक आर नपड़ी मैं सबसीडी कोसम अग्रिकल्चर आफीसर् अंदर डिपार्टेंट वाल जरिए वाली विजयनगर तस्कोच चूपीय जरिए चूप्चि मोतम सबसीडी कोसम जरूरी मल्ल इंका इधर मुगर दीय रेडी इकड़ी चाल मंदिर आलरे पक्न अंदम दर दीय जरिए अंदर मैं विजयनगर के चापल दीम जरिए वैस वन मंत अड़ा प्रस्ताव की पन्न गुंटल काक इंकोक इरवे गुंटल रेडी तीसदा रेडी चेपस्ना रू रोज चीपा फीड चापल इला ओके इप्ड वरक इबंधे लेकुटी चापल कोसम इबंधना विजयनगर फोन इमें रेस्पाइट चपेम जरूरत సార్ ముఖ్యంగా గమనించేది ఏంటంటే తీగంగా కరెంట్ గురించి చాలా కొరత వస్తుంది కరెంట్ గురించి మీరు దయచేసి మమ్మల్ని కూడా ఒక రైతు సోదరులం గురించి రైతులకు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్న ఫస్ట్ మోల్ ఇక్కడ ఫీడ్ అనేది అంటే పాపం చెప్పమంటే ఫీడ్ కు చాలా కాస్ట్లీ అని ప్రతివారు చెప్తురు అది వాస్తవంగా ఫీడ్ కాస్ట్లీ కాదు మన దగ్గర ఫ్యాక్టరీ లేకపోవడం అని ఇప్పుడు ఈ మధ్యలో డిసిషన్ గా నేను కన్నారావు గారిని ఒక తీసుకొచ్చి ఒక 2 మంత్స్ అవుతుంది పాపం ఆయన ఎదుర్కొనే బాధలు గాని ఆయన పడుతున్న బాధలు గాని చేస్తున్న బాధలు గాని ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చిన డీజిల్ రేట్ వచ్చి 100 రూపాయలు అవుతుంది ఈ రోజు అరేంజ్ ఒక ట్రాన్స్పోర్ట్ వచ్చే ఇంత ముందుకు 7000 నుంచి 10000 వస్తే ఇప్పుడు 10 10 20000 అవుతుంది దాని వల్ల ఆయన కొద్ది బాధం పడుతుంది మాకు కూడా సబ్సిడీ వస్తే బెటర్ అని చెప్పి అంటున్నాను ఈ మధ్యలో నేను ఏడి గారితో రైమంతర్ సార్తో మాట్లాడిన ఇక్కడ 5 చెరువులు ఉన్నాయి సార్ మీరు ఎలానా దీని లోన్ సబ్సిడీ చేయాలి సార్ గవర్నమెంట్ చెప్తురు కదా సార్ మీరు ఏ ప్రాసెస్ చేస్తామండి అని చెప్పి ఆల్రెడీ వచ్చారు కూడా నా మాట కాదని కూడా పాపం వచ్చిపోయారు ఫైల్ కూడా మేము లాగిన్ చేసినాం సార్ వాళ్ళు సపోర్ట్ బాగా ఇచ్చారు బాగా చేశారని చెప్పారు సార్ వాళ్ళు కూడా నమస్కారం అండి నా పేరు కన్నారావు ఈ ఎల్లగిరి గ్రామంలో ఒక 4 సంవత్సరాల క్రితం 6 ఎకరాల భూమి లీజుకి తీసుకొని ఫార్మింగ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నాను ఒక 10 గుంటల్లో 5000 చేపలు వేసి ఇప్పుడు 8వ నెల కావస్తుందండి ఈ 8 నెలల్లో నాకు ఒక కేజీ సైజ్ వచ్చాయి మొన్న ఒక 7 క్వింటాల్ వరకు హార్వెస్టింగ్ చేయడం జరిగింది
ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా చెరువంత హార్వెస్టింగ్ చేస్తాను. అయితే విజయన్న సలహా మేరకి ఈ తెలంగాణలో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ లేడే అని చెప్పి అదే విషయం చాలాసార్లు చర్చించుకుంటే నాతో పాటు నారాయణ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు వాళ్ళు కూడా చెరువులు వేయడం, వాళ్ళు కూడా ఫీడ్కి ఇబ్బంది పడడం ఇదంతా చూడలేక మనమే తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం జరిగింది. అయితే దీంట్లో యాక్చువల్గా మనకు వచ్చిన కాస్టే చాలా హెవీ. ఆంధ్రా నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ట్రాన్స్పోర్ట్ తప్ప మన తెలంగాణ రైతులకి నేను ఒక రూపాయి కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. అది వాస్తవం, అది గమనించాలి. గవర్నమెంట్ తరఫున నేను మాట కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్కి అందరు రైతులకి ఎరువులకి సబ్సిడీ ఇచ్చినట్టుగా ఈ చేపల చెరువుల రైతులకు కూడా ఈ దానాకి సబ్సిడీ రూపంలో కల్పిస్తే బాగుంటుంది. మాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. ఇదొకటి గమనించి సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పటివరకు మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, విజిలెన్స్ వాళ్ళు రావడం ప్రతి వారం 10 రోజులకోసారి వచ్చి మీ విజిలెన్స్ వాళ్ళు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. లైట్ లేదు అంటున్నారు, మీకు శాంక్షన్ వచ్చి మీకు వ్యవసాయ భూమి కదా మరి చేపల చెరువులకు ఎట్లా పెడుతున్నారు నీళ్ళు అని ప్రతిసారి ఫోన్లో బెదిరియడం, ప్రత్యక్షంగా రావడం ఇది కొంచెం ఆందోళన గురి చేస్తుంది. ఇదొక్కటి మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రైతుల భాగస్వామ్యం ఉంటే వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులు విజయపదంలో నడుస్తాయి అని చెప్పటానికి నిదర్శనం యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లసిరి గ్రామ రైతులు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. కొరమైన చేపల పెంపకంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన విజయ్ పర్యవేక్షణలో ఎల్లగిరి రైతులు మంచి ఫలితాలు సాధిస్తూ ఉండటం విశేషం. పిల్ల దశ నుంచి పట్టుబడి దశ వరకు చేపల పెంపకంలో ఉండే అన్ని విషయాలపై వారికి అవగాహన కల్పిస్తూ ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తున్న విజయ్కి నీలి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తాను సాధించిన విజయాల పరంపరను తానొక్కడే కాకుండా ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ రైతులను భాగస్వామ్యం చేసుకుంటూ ఎంతో మందికి ఆర్థిక లబ్ధి కలగచేస్తున్న విజయ్కి అభినందనలు కలగచేస్తున్నా. మరింతగా మనం విజయ్ సూచనలు సలహాలు పాటిస్తూ కొరమైన చేపల సాగులో మంచి ఫలితాలు పొందుతున్న ఎల్లగిరి గ్రామ కొరమైన చేపలను సాగు చేస్తున్న రైతుల మాటల్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెరువు చేయాలంటే ఇంతకుముందు ఆలోచించే వాళ్ళు ఇప్పుడు వేల కొద్ది పూటల కొద్ది పుట్టుకొస్తున్నారు చెరువులు. నేను అది కాకుండా చాలామంది కంటే మనం ఇలాంటి చెరువులలో మనం కొద్ది రోజుల కాలం ఈ చెరువులు చూసాం. మన తాతల ముత్తాతల కాలం ఇలాంటి చెరువుల నుంచి చేపలు పట్టుకొని మనం అమ్ముకునే వాళ్ళం. అది కాకుండా కొత్తగా మనం చేంజ్ అప్ చేసుకుంటా మనం కూడా చేపల్ని కోళ్ళను పెంచినట్టు, ఈ మేకలు పెంచినట్టు, ప్రతి జంతువుని మనం పెంచినట్టు చేపలను కూడా ఒక గుంట తోకొని ఈ స్క్వేర్ ఫీట్ చేసుకొని మనం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. అది ఎంతవరకు బాగుంది. దాంతోపాటు ఈ మొదలనే బయోఫ్లాగ్లు అని ఆర్ఎస్ఎస్టాల్ నుంచి అవి కూడా వచ్చినాయి. చేప తింటే బాగుంటుంది. ఆ చేపలో కొరమైన చేప అయితే ఇంకా ప్రోటీన్ బాగుంటుంది, కొవ్వుతో ఉంటుంది కాబట్టి చాలా బలం అని చెప్పి చేప చెప్తుంది. డాక్టర్ ఈ మధ్య మొత్తం కొరమైన చేప తింటారు. ఈ మధ్యలో నాకు కొత్త కాలంలో చాలామంది డాక్టర్ ఫోన్ చేసి బాబు నువ్వు చేస్తున్న చాలా మంచి పని చేస్తున్నావు, చాలామందికి కొరమైన సప్లై చేస్తే బాగుంటుందని చెప్పి డాక్టర్లే నా చాలామంది వచ్చారు. కొంతమంది డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ని కలిసిన రోజులు ఉన్నాయి, డాక్టర్ చేస్తున్న రోజులు ఉన్నాయి. ఈ కొరమైన డెవలప్ చేయాలి ఎట్లా నువ్వు చాలా చేస్తున్నావు దీనికి, మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పారు. మాతో పాటు కొన్ని సైంటిస్టులు కూడా మాకు కొంతమంది సపోర్ట్ ఇస్తే బాగుంటుందని కోరుతాం గవర్నమెంట్ తెలంగాణ శాఖనే. ఎందుకంటే చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు దాన్ని మీరు రాగానే నాకు ఇమీడియట్లీ ఫోటో పెడితే దాన్ని ఏమైనా చేయగలుగుతా, ఓ చెరలో వాటర్ పెట్టేసి దాన్ని ఫోటో పెట్టి ఓ చెరను చూడండి అని చెప్పేసి చేయడం చాలా తప్పండి. చేప చనిపోయినప్పుడు దాన్ని రెండు సైడ్లో చూపించుకుంటూ ఉంటే దానికి ఏదైనా ఉందని నేను ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతా. మనకున్న తెలంగాణ ప్లస్ పాయింట్ స్వీట్ వాటర్ కాబట్టి ఈజీ గ్రోత్ వస్తుంది. 8 నెలలు 8 నెలలు కేజీ వస్తుందండి. దాని ఫీడ్ కాస్ట్లు కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఫీడ్ కాస్ట్ తగ్గించుకుని బాగుంటుంది. నేను చెప్పినట్టు చేస్తుంటే బాగుంటుంది. జూ ప్లాంట్ కానీ లైటింగ్ కానీ చేసుకుంటే చాలా బాగుపడుతుంది. మనకి డాక్టర్ చెప్పినట్టు మనం సప్లై చేయగలుగుతాం. మన తెలంగాణలో కరోనా వల్ల కూడా కొద్దిగా మనం సపోర్టింగ్ ఇచ్చి వాళ్ళని పెడితే తిండి పెడితే ఇది కొరమే తినిపిస్తే చాలా స్పీడ్ ఎవరైతే అనుకుంటున్నాను సార్. నేను చాలా వరకు నాకు చెప్పిన డాక్టర్ ఆహ్వానం చెప్పింది, అయ్యా మీ కొరమేనుకున్న ప్రోటీన్ బాగుంది కాబట్టి మీరు చేసేది ఇలా బాగుంటుందని చెప్పి నాకు చాలామంది డాక్టర్తో నాతో మాట్లాడిన రోజు కూడా ఉన్నాయి. ఈరోజు డాక్టర్ కూడా చెప్పేది ఏంటంటే
మీ సపోర్ట్ ఉన్నారు సార్, మాకు కూడా సహకారం, మీలాంటి సహకారం చేస్తే మేము కూడా చేస్తాం. మేము ఏంటంటే ఇమీడియట్లీ ఈ మనుషులకి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, ఈ చేపలు కొత్త కొత్త జబ్బులు సార్, జబ్బులు కంట్రోల్ చేయాలంటే మాకు కూడా డాక్టర్లు మాకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది, గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మాకు డాక్టర్కి ఒక సైంటిస్ట్ ర్యాబులు ఉంటే మేము కూడా చెప్పగలుగుతాం. తెలంగాణ చాలా తక్కువ, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం ఒకటి మనం మార్కెట్లో. మీరు కూడా సపోర్ట్ ఇస్తే నాకు తెలిసినంత వరకు నేను చేయగలుగుతున్నా, ఇంకా కొద్దిగా మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ముందుకు పోగలుగుతానని ఉంటానండి. మర్రెల్ ఫిష్ ఫామ్ చేసే రైతులందరికీ ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, ఫీడ్ విషయంలో ఏ సైజు పిల్లలకి ఏ సైజు వాడాలనేది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉందండి. ఒక 1000 పిల్ల ఉదయం 3/4 కిలో, సాయంత్రం 3/4 కిలో, ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. దీని ప్రకారంగా ఫస్ట్ మంత్ 1 mm, సెకండ్ మంత్కి వచ్చేసరికి 2 mm షిఫ్ట్ అవ్వాలి. అయితే కొరమైన ఎప్పుడు కూడా సేమ్ ఈక్వల్ సైజు పెరగదు కాబట్టి 2 mm వాడుతున్నప్పుడు 1 mm, 75% 2 mm, 25% 1 mm వాడుతూ పోతే కొంచెం చిన్నగా ఉన్న చేప పిల్లలు ఏంటంటే 1 mm ట్రై చేస్తాయి, కొద్దిగా పెరిగిన పిల్లలు ఏంటంటే 2 mm షిఫ్ట్ అవుతాయి. యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ థర్డ్ మంత్ 3 mm షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా 75% 3 mm స్టార్ట్ చేసి, 25% 2 mm స్టార్ట్ చేసి 3 mm షిఫ్ట్ అయిపోవాలి గ్రాడ్యువల్గా. మళ్ళీ ఫోర్త్ మంత్లో 4 mm వాడుతూ 4 mm 75%, 3 mm 25% అలవాటు చేస్తూ గ్రాడ్యువల్గా 3 mm ఆపుతూ 4 mm షిఫ్ట్ అయిపోవాలి. ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ యాజ్ ఇట్ ఈజ్గా 6 months అయిపోయిన తర్వాత 6 large ఉంటుందండి. ఇంకా 6 large ఏంటంటే మీకు కేజీ పై వచ్చేంతవరకు కూడా 6 large వాడితే సరిపోతుంది. ఇదంతా కూడా గ్రాడ్యువల్గా 3/4 కిలో దగ్గర స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెరుగుతూ పోవాలండి. ఎవ్రీ 10-15 డేస్కి ఒకసారి 1/4 కేజీ 1/4 కేజీ మీరు ఆ గ్రోత్ను బట్టి, ఆ ఫీడ్ తినేదాన్ని బట్టిగా మీరు పెంచుకుంటూ పోతే కరెక్ట్గా కొరమీనకి మనం ఇన్ టైంలో ఫీడ్ అందేయగలిగితే 6 to 8 months కేజీ సైజ్ వస్తుందని చెప్పగలుగుతానండి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నాకు 7th మంత్లోనే 900 గ్రాములు 1000 గ్రాములు వచ్చింది. ఫీడ్ విధానం కూడా బాగానే ఉంది, కానీ ఫీడ్ ఏమైందంటే కాస్ట్లీ పడుతుంది. మనకు వచ్చే మార్కెటింగ్ మనకన్నా వేరే రాష్ట్రం నుంచి, ఆంధ్ర నుంచి మనం రావడం వల్ల రేటు మనకి ఏంటంటే బార్గింగ్ లేదు. ఏమి వాళ్ళు చెప్పింది వేద, 2 ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఓన్లీ గ్రోవెల్ యూనో కంపెనీ ఉంది ఇక్కడ. వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది వేదం వాళ్ళు చేసింది, ఎందుకంటే మన దగ్గర ఉంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ఫీడ్కి ఏమాత్రం తగ్గిస్తలేరు వాళ్ళు. తగ్గించినప్పుడు మనం కూడా ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు మన తెలంగాణలో ఉండంటే మన తెలంగాణ జిఎస్టీ కానీ అదే ట్యాక్స్ కానీ మనం చేయొచ్చు, అది బయటికి వెళ్ళొస్తుంది కాబట్టి దానికి ఎక్కువ రేటు పడుతుంది. మనకు కూడా మనకి ఈరోజు సపోర్టింగ్ చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో వచ్చి 1 mm ఒకటి ఉంటుంది, 2 mm ఉంటుంది, 3 mm ఉంటుంది, 4 mm, 5 mm, 6 mm, 6 cell ఉంటుంది. అంటే ఫర్ మంత్కి ఒక చేంజ్ అవుతుంటుంది ఫీడ్, ఒక్కొక్క మంత్కి ఒక టైప్ ఉంటుంది. మీరు దాని ఏంటంటే గమనించింది అంటే ఫీడ్ను కూడా టైం మెయింటైన్ చేయండి. ఈరోజు వేసిరు గంట చెప్పల్లో తిన్నది, రేపు 55 నిమిషాలు తినదనుకో, ఒకటే రోజు కాదు 2 రోజులు చెక్ చేయాలి, కంటిన్యూస్గా 2 రోజులు చెక్ చేయాలి. చెక్ చేసిన ఏమాత్రం తగ్గుతున్న ఫీడ్ స్పీడ్ తింటుంది అనుకో, కొద్దిగా ఫీడ్ యాడ్ చేసుకుంటున్నారు. అట్లాగా మనం రోజు స్టెప్ బై స్టెప్ పెంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాండి. ప్రతి రైతు కూడా మీరు కొరమైన చేప మార్కెట్ పోయి అమ్మాలని మీకు లేదండి, మీ ఫామ్ దగ్గర కూడా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము అక్కడే పోయి అమ్మితే బాగుంటుందని చెప్పి కదండి. ప్రతి రైతు కూడా చిన్న మన దగ్గర పోయి ఇంటి ముందు పెట్టుకుని చిన్న హౌస్ కట్టుకొని ఓ బోర్డు పెట్టుకుని లైఫ్ ఇష్టం అమ్మబడుతుందని చెప్పేసి పెట్టుకుంటే అదే మార్కెట్ పోతే 350 రూపాయలు అంటే మన ఫామ్ దగ్గర అమ్మితే 400 నుంచి 500 కూడా నడుస్తుంది మార్కెట్లో. మన సిటీ దగ్గర ఉన్నప్పుడు జర ఎక్కడ పోవచ్చండి. మీరు సిటీ దగ్గర లేకుండా మనిషిని పెట్టి అక్కడ చేపలు చేసేవానికి ఒక 50 కిలో 30 కిలో పోసి చేప చచ్చిపోతాను భయపడవసరం లేదు. మళ్ళీ అమ్ముడు పోతే సెకండ్ టైం తీసుకొచ్చి మన డమ్మీ చేసుకొని చెరలని కట్టుకుంటూ ఉంటుందండి. మీరు బాధపడ టెన్షన్ పడి మార్కెట్ పోతా పోదని చెప్పి ఈ తీరు చేపలు చెరలు వస్తాయని చెప్పేసి ఏ రోజు మార్కెట్లో బాధలేదు. మనం తింటేవా ఇంటి ముంగల పెట్టి కూడా మనం అమ్ముకోవచ్చు. పని మనిషిని పెట్టుకొని ఒక రైతుగా పెట్టుకొని చెప్తుంది మన చేత కాకపోతే ఇంకొక అతను పెట్టింది. కొరమైన చేపలలో చాలా విటమిన్ ఉన్నాయండి, మీరు గమనించండి. ఈరోజు మనం ఫస్ట్ చూసింది ఇలాంటి చెరలలో చూసాం. ఫస్ట్ ఇప్పుడు చెరలు
రావడం మనం ఇంటి ముందు దమ్ము వచ్చింది మనకు మన ఇంటి ముందు అలా తయారు తీసుకొచ్చాం చేపను చేప తింటే అవగాహన పోయింది మీకు అర్థం కానప్పుడు నా ఫామ్ రండి నా ఫామ్లో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయని చేస్తా అండి చేపలు చేపిస్తా మేత మీ చేతులు చేపిస్తా మీ చేతులు చేపిస్తా అండి అది చాలా బాగుంటుందండి చూస్తురు అండి మీరు లైవ్ లో చాలా మంది నీరు కాకులు అంటారండి ఇవి ఇది ఏం చేస్తుంది అంటే చెరులో ఉన్న చెరును చేప మొత్తం అట్ల చెరువు ఉంటే ఒక్కొక్క చేప నీరు కాకొచ్చి కిలో కిలనర తింటే ఫర్ డే వచ్చి అది తింటుంటే ఎరుగుతుంటే తింటుంటే ఎరుగుతుంటే అది కిలనర తినొచ్చు 2 కిలో తినొచ్చు మనం వేసేది కేజీల కదా చాలా వరకు లాస్ అవుతుంది ఇవి రాకుండా మ్యాట్లు కానీ నెట్లు కానీ కట్టుకుంటే బాగుంటుంది అండి చర్చ గమనించండి అవే నీరు కాకులు అంటారు ఈ చెరల కాబట్టి మీకు కావడుతుంది మన మన ఫామ్ లాంటిది రాదండి అది మన మత్స్యశాఖ వాళ్ళ కానీ ఈ మన సొసైటీ వాళ్ళ కానీ తెలియజేయని ప్రశ్న ఏంటంటే ప్రతి చెరువు కాడ ఒక బోర్డు పెట్టండి ఎందుకంటే ఇక్కడ లోతు ఉంది ఇక్కడ లోతు ప్రాంతం ఇది ఇక్కడ రాకూడదు మీరు ఇక్కడ గాజు పాటలేయొద్దు ఇవన్నీ చేయొద్దని చెప్పి ఒక చిన్న చిన్న బోర్డులు పెడితే ఒక చెరువు చెరువుకి ఒక 10 బోర్డులు పెడితే అక్కడ జాగ్రత్త జరగండి ఎందుకంటే దీనివల్ల చాలా జరిగింది ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇట్లా లాస్ అవుతున్నారు పాపం దెబ్బలు తాకుతున్నారు కాయలు చేతులు కాల్చు కట్ అవుతున్నాయండి ఇవి కాకుండా మీరు దయచేసి ఉండి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మత్స్యశాఖ ప్రెసిడెంట్కి చెప్పేది ప్రత్యేకంగా ప్రతి మత్స్యశాఖ ప్రెసిడెంట్ ఎందుకంటే వాళ్ళు బోర్డు పెడుతున్నా భయపడతారండి మీరు ఎందుకంటే తాగుతూ అది తిని ఆడ పడేసిపోతున్నారండి ఆ గాజు బాటల వల్ల చాలా అపాయం వస్తుందండి ఒక కష్టపడే రైతుకి చేయలేకపోతే ఒక మత్స్యకారుడు ఆగమిస్తుందండి ఒక చేపలు పట్ట వేటాడికి వెళ్ళిన బయటకు వచ్చే లోపల ఏ కాలు కోసుకుంటుంది ఇలాంటి బీర్ బాటలు అండి ఇలాంటి చెర్ల ఉన్నప్పుడు చాలా మంది ఎంజాయ్గా అన్న చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాత ఆ బాటలు తీసుకుని లోడ్ పడేస్తారు అది చేయకండి దయచేసి మీరు దయ ఉంచి ఆ బాటలు చేయకండి ఉంటానండి ప్రతివారు యువతగా చెప్పేది ఏంటంటే తాగండి మీ ఇష్టం ఈ డబ్బు మీరు తాగండి మీరు ఎంజాయ్ చేయండి కానీ ఆ తాగిన బాటలు ఒక పక్కకు పెట్టండి మీరు దాన్ని పలగొట్టి ఆ చెర్లలో కానీ ఆ పంట పొలాల కానీ వేసినప్పుడు చాలా అహంకారం అది మన ఎందుకంటే ప్రతి రైతుకు ఎంత కన్నదంటే మీ తల్లిదండ్రులు తిరుగుతారు మిమ్మల్ని తిరుగుతారు కానీ అది మీరు బాధపడుతుంది తెలుసలేదు తెలిసి తెలియక చేస్తున్న పని బ్రదర్ అది దయచేసి ఆ పని చేయకండి ఆ బీర్ బాటలు కానీ కూటర్ బాటలు కానీ ఆ చెర్లలో వేయకండి దయచేసి చెర్లలో వేసినప్పుడు కానీ పంట పొలాలు వేసినప్పుడు అది కాళ్ళ కుచ్చుకొని చాలా అపాయం మారుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ దయచేసి ఉండండి చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553 95 53 90 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి టీ న్యూస్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పండుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.